పీడకలలు. మనిషికి మంచి నిద్ర చాలా అవసరం. ఎంత డబ్బు సంపాదించినా ప్రశాంతమైన నిద్ర లేకుంటే అంతా వృధానే. ఒక వ్యక్తి తగినంత నిద్రపోకపోతే ఆ రోజంతా బద్ధకంగానే ఉంటాడు. తగినంత నిద్ర లేకపోతే విపరీతమైన కోపం, చిరాకు కూడా వస్తుంది. సరైన నిద్ర లేకపోవడం ఆరోగ్యాన్ని పాడు చేయడమే కాదు, మానసికంగా అనేక ఇబ్బందులకు కూడా గురి చేస్తుంది. ప్రస్తుత కాలంలో చాలామందికి నిద్ర పట్టకపోవడం అనేది ఒక ప్రధాన సమస్యగా మారింది. ఒకవేళ నిద్ర పట్టినా కొంతమందికి అర్ధరాత్రి సమయంలో పీడకలలు రావడం, ఒక్కసారిగా మెలకువ రావడం, ఆపై నిద్ర పట్టకపోవడం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అసలు నిద్రలో కలలు ఎందుకు వస్తాయి? ఆ పీడకలల నుంచి బయటపడే మార్గాలేంటి? ఇప్పుడు తెలుసుకుందాం. నిద్రలో వచ్చే ఇబ్బందులు, ముఖ్యంగా పీడకలలతో సతమతమవుతున్నవారు, ఇటువంటి సమస్యలు ఉన్నవారు చిన్న వాస్తు చిట్కాలను పాటిస్తే నిద్ర సమస్యలు దూరం అవుతాయని చెప్పుకోవచ్చు. వాస్తు శాస్త్ర నిపుణులు, చాలామందికి భయం వల్ల, ఒత్తిడి వల్ల నిద్రాభంగం కలుగుతుంది. అటువంటి వారు నిద్రలో పీడకలలు రాకుండా ఉండాలంటే, భయం కలగకుండా ఉండాలంటే మన వంటింట్లో లభించే యాలుకలను దగ్గర పెట్టుకోవాలి. యాలుకలు దిండు కింద పెట్టుకోవడం వల్ల రాత్రిపూట భయపెట్టే పీడకలలు రాకుండా ఉంటాయని చెప్తారు. అంతేకాదు, ప్రతిరోజు నిద్రకు ఉపక్రమించే ముందు కాళ్ళు శుభ్రంగా కడుక్కుని ఆపై నిద్రపోవాలి. ఈ చిట్కా కూడా పీడకలలు రాకుండా చేస్తోంది. అంతేకాదు, బెడ్రూమ్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే దాని ప్రభావం వల్ల కూడా రాత్రిపూట సరిగా నిద్ర పట్టదు. అటువంటి వారు రాత్రి పడుకునే ముందు మంచం పక్కన చెంబులో నీటిని ఉంచి ఉదయం నిద్రలేచిన తరువాత ఆ నీటిని ఏమైనా మొక్కలకు పోయాలని వాస్తు నిపుణులు సూచిస్తారు. ప్రతిరోజు చెంబుతో నీళ్లు పెట్టుకోవడం వల్ల నిద్రాభంగం కలగకుండా ఉంటుంది, పీడకలలు రాకుండా ఉంటాయి, భయం సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ అంటే ఆ నెగిటివ్ ఎనర్జీ నీటిలోకి చేరి మనపై ప్రభావం చూపించకుండా ఉంటుందని నమ్మకం. చాలామంది అమ్మాయిలకు పడుకునే సమయంలో జుట్టు విరబూసుకుని నిద్రపోయే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు ఏమాత్రం మంచిది కాదని వాస్తు నిపుణులు చెప్తున్నారు. రాత్రి పడుకునేటప్పుడు ఖచ్చితంగా జుట్టు జడవేసుకుని పడుకోవాలి. అంతేకాదు, పడుకునే సమయంలో పాదాలు ఏ దిశలో పెట్టి పడుకున్నామనే విషయాలను కూడా గుర్తుంచుకోవాలి. వాస్తు శాస్త్రం ప్రకారం దక్షిణ దిశ నరకంగా పరిగణించబడుతుంది. అయితే పొరపాటున కూడా దక్షిణం వైపు కాళ్ళు పెట్టి నిద్రపోకూడదు. సరైన దిశలో నిద్రపోకపోవడం వల్ల కూడా పీడకలు వస్తాయని చెప్తారు.